హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీకెం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 4/11/2023, 4th నవంబర్ 2023. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూద్దాం. టాపిక్కి వెళ్తే కోడిని వదిలే దిక్కు గురించి చూస్తే, ఈరోజు కోడిని మనం ఉత్తర దిక్కు నుంచి, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం కోడిని ఉత్తర దిక్కు నుంచి కనుక వదిలినట్లయితే కంపల్సరీ కోడికి బలం అనేది చేకూరి విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కోడి ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి, అప్పుడే మ్యాక్సిమం గెలిచే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక దాని తర్వాత నక్షత్రాల్లోకి వద్దాం. నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి పునర్వాస. ఈ ఫస్ట్ ఉదయం 7:57 వరకు ఈ పునర్వాస నక్షత్రం జరుగుతుందన్నమాట. అంటే ఫస్ట్ జాములో ఉదయం 7:57 వరకే జరుగుతుంది ఇది. ఈ నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద వచ్చి, అంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద, కోడి అనేది శుద్ధ కాకి మీద, పచ్చకాకి అనేది పింగల మీద, నెమలి అనేది డేగ మీద, పిచ్చుకవని కూడా ఉంది నల్లబోర ఎర్రబోర కోళ్ళ మీద గెలుస్తాయి అన్నమాట. ఇక దాని తరువాత అంటే ఉదయం 7:57 తరువాత పుష్యమి నక్షత్రం స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద, పింగల మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది. ఇక్కడ పింగలి అనేది నెమల మీద, డేగ మీద విజయం సాధిస్తుంది. దాని తర్వాత ఇక కోడి అనేది శుద్ధమైన నెమల మీద గెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఈ పుష్యమి నక్షత్రం అనేది ఈరోజు 7:57 ఉదయం 7:57 తర్వాత స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం ఇదే ఉంటుందన్నమాట. ప్రశ్న అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాటాడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అది కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మన వాడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక ఒకటికి 2 సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాటలో దిగండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లే కదా. టాపిక్లో ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6:08 వరకు. ఉదయం 6:08 మధ్య కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల నెమళ్ళు, ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచారు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కేవలం తెల్ల నెమళ్ళు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక తెల్ల నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, కోడి చూపుగల రసంగులు, కోడి మైలాలు, అలాగే కోడి నెమల కక్కెరలు, మిరపపండు డేగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు, ఈ రంగులు అనమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అంటే చూడండి, పక్కన ఓడిపోయి మీద ఓడిపోయే రంగులు అది మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, గట్టి కాకులు, కాకిడేగ పర్లాలు, బాగా నలుపు గల నెమల డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ చింతపిక్కల డేగలు, ఇక్కడ చింతపిక్కల డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోల్లో పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డేగలు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశం ఉందన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగు ఇక్కడ పిసుకుబోల గల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం పొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయి ఉంచండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి బాగా పసుపు గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, తుమ్మిది వన్నె కాకులు,
నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు ఇలాంటి రంగులన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం. రంగు చూపుకి కోడి కాకులు, ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జొల్లొప్పు మీద దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి కాకుల తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే రంగు చెప్పి కోడికాకి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైదాలు, కోడి మైదాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్ల మైదాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేసరికి పిచ్చుకబార నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమల పింగళాలు, పసిమిగల సేతువారు, అలాగే డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెర్లు, ఎర్ర నెమళ్ళు, అలాగే అనేక రకాల ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చూపుకి నెమలి డేగలు. ఇక్కడ నెమలి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమలి డేగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత నెమలి డేగల తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసిమిగల కాకిడేగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరప పొన్న డేగలు, చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు, 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చూపుకి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ నల్లబొట్ల సేతువాలు మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచిన చెప్పి సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వెన్న కాకులు, కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరప పొన్న డేగలు, శుద్ధ డేగలు, ఎర్రకక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, అలాగే పశ్చిమగల రసంగి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఇక మనకి పగలు గురించి చెప్పింది కాబట్టి మనం నైట్ విషయానికి వద్దాం. ఇక్కడ నైట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 7:00 నుంచి 8:30 వరకు, నైట్ 7:00 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి కోడి నెమలి పింగళాలు. ఇక్కడ కోడి నెమలి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. అలాంటి వాటిని పెట్టుకుంటే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, పచ్చకాకులు,
అలాగే నల్లకట్ట అబ్బరాసులు, నల్లకట్ట నెమలి అబ్బరాసులు అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకి డేగలు అనేవి మ్యాగ్జీ టైమ్స్లో ఉపయోగించొద్దు, ఎందుకంటే ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం తప్పకి డేగ పింగళాలు, ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో డేగ పింగళాలను మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే మనం కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ డేగ పింగళాల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, కేవలం చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి, పక్కన ఓడిపోయి రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయి చెప్పకి కాకి నెమళ్ళు, బాగా పసిమ గల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11:00 నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11:00 నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పకి కోడి కాకి డేగలు, ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కేవలం కోడి కాకి డేగలు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, కోడి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమలి పింగళాలు, గౌడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాస నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కాలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.